జస్ట్ 10 మినిట్స్. ఈ రోజు ఇలాంటివైనా కామన్. ఇదే నా కూతురు అయి ఉంటే తనని చంపిస్తుండేవాడిని. హలో హలో హలో, వినిపించట్లేదమ్మా, చెప్పు. హలో మావి, ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు వినిపిస్తుందమ్మా, చెప్పు. మావయ్య, చెప్పండి సార్, ఏమైనా క్లూ దొరికిందా? మీ ఫ్యామిలీలో ఎవరైనా ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారా? ఎందుకు సార్? ఓ 55 ఏళ్ళు ఉండి పొట్టిగా తెల్లగా ఎవరైనా? అవును సార్, మా వైఫ్ అండ్ అంకుల్. ఆయన రీసెంట్గా మిమ్మల్ని కానీ మీ వైఫ్ని కానీ మీట్ అయ్యారా? అవును సార్, నిన్నే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మా ఇంటికి వచ్చారు. ఎందుకు సార్ ఇవన్నీ అడుగుతున్నారు? ఏమైంది? ఐఎమ్ సారీ, ఆయన చనిపోయారు. మీ అంకుల్ చనిపోయారా? వాళ్ళకోసం మాత్రం కూడా చేయలేమా? కృష్ణ, నువ్వు వెళ్ళొద్దు. అందరూ వెళ్తున్నారు, నేను వెళ్ళిపోతేలా? ప్లీజ్. సార్, ఆ తులసి గారిని మన దగ్గర 2 రోజులు మామూలుగా కస్టడీలో తీసుకొని ఓసారి విచారిస్తే ఖచ్చితంగా ఇదంతా ఎవరు చేస్తున్నారనే దానికి ఓ క్లూ దొరుకుతుందని అనిపిస్తోంది సార్.
బుద్ధి ఉందా ఆయనకు? దర్శనం వాళ్ళందరూ పరలోకాన్ని పోతా ఉంటే ఇప్పుడు నన్నెళ్ళు కలవమంటావా? అర్థమైందా? నీ టార్గెట్ నేనే కదా, నేను పోతే కుర్చీలో కూర్చొని ఎస్ అవుదావనా? సార్ సార్ ఏంటి సార్ ఇది? ఏంటా ఏంటి కేసు క్లోజ్ చేయమంటే నన్ను క్లోజ్ చేద్దామని చూస్తున్నారా సార్? అది కాదు సార్. కాదు ఇదేంటా? ఇట్లాను జరిగినవన్నీ యాక్సిడెంట్స్ అని కేసు క్లోజ్ చేయి. హలో కృష్ణ, మన ఏమైంది నీకు? ఒంటరిగా మాట్లాడాలి. ఏదో మాట్లాడాలన్నా? ఏం మాట్లాడాలి? కృష్ణ, నేను చెప్పేది వింటే నీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, నువ్వు నమ్మలేకపోవచ్చు, కానీ అది నిజం. దియా, మన పాప ఉంది. నిన్ను చూడాలి ప్లీజ్. చూడనీకుండా చేశారమ్మా. అయితే అతని చంపింది నువ్వేనా? అవును. వాళ్ళంతా చెడ్డవాళ్ళమ్మా, తీశారు. మనకి ఎవరు వద్దు, నువ్వు నేను ఇద్దరం చాలు. ధ్యాని అబోర్ట్ చేయమని చెప్పిన అందరూ వరుసగా చనిపోయారు, అందులో చివరిగా ఉన్నది నువ్వే. ధ్యా నిన్ను కూడా వదలదు. నెక్స్ట్ తను చంపేది నిన్నే. కృష్ణ, దియా నేను ఏం చేయకుండా ఉండాలంటే నేను ఎప్పుడు నీతోనే ఉండాలి. కృష్ణ ప్లీజ్, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు ఒక క్షణం కూడా. తులసి, పడుకోలేదా? రాత్రి అంతా పడుకోకుండా ఏం చేస్తున్నావు? గట్టిగా మాట్లాడకు, దియా వింటుంది. నన్ను నమ్మట్లేదా? డోంట్ వరీ తులసి, ప్రతిదానికి మెడిసిన్ ఉంది, క్యూర్ చేయొచ్చు. లేదు, నమ్మకం లేకదు. నువ్వు చాలా రోజులుగా దియా ఎబోషన్ అని చాలా అప్సెట్గా ఉన్నావు. అది కాకుండా మన ఇంట్లో వరుసగా చనిపోయారు. ఇలా డిస్టర్బ్ అవ్వడం
ఇట్స్ క్వైట్ నాచురల్ ఐ అండర్స్టాండ్. అయ్యో డాక్టర్, ఎందుకు మీరు నన్ను నమ్మట్లేదు? నాకేం కాలేదు. దియా నో డాక్టర్, యూ హ్యావ్ టు బిలీవ్ మీ. మా ఫ్యామిలీలో ఉన్న అందరినీ చంపింది దియానే. నెక్స్ట్ తను చంపాలనుకున్నది కృష్ణానే. ప్లీజ్ బిలీవ్ మీ, ప్లీజ్ అండర్స్టాండ్. కృష్ణ నాతో ఉంటే దియా ఏం చేయలేదు. నాతో ఉండటమే కృష్ణకు సేఫ్. ఇది కృష్ణకు చెప్తే నన్ను నమ్మటం లేదు. అట్లీస్ట్ యూ హ్యావ్ టు బిలీవ్ మీ డాక్టర్. నేను చెప్పేది నిజం. మీరైనా అర్థం చేసుకోండి ప్లీజ్. జస్ట్ బి రిలాక్స్డ్. ఈ టాబ్లెట్స్ వేసుకోండి, రాత్రికి హాయిగా నిద్రపడుతుంది. 1 వీక్ తర్వాత కూడా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదంటే నాట్ ఎ ప్రాబ్లం, మళ్ళీ తీసుకుండండి. కావాలంటే మనం మెడిసిన్ మార్చేద్దాం. యు ఆల్సో నో వెల్ యువర్ ఎ డాక్టర్ రైట్? కృష్ణ, కృష్ణ, నాకు ఎలాంటి జబ్బు లేదు, నాకు పిచ్చి పట్టలేదు. కృష్ణ, దియాని నువ్వు వదలదు, నువ్వు నాతో ఉండడమే సేఫ్. ప్లీజ్ అర్థం చేసుకో ప్లీజ్.